నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు పొలంబడి సహాయకారిగా ఉంటుందని జిల్లా డీఆర్సీ ఏడీఏ లక్ష్మీ మాధవి తెలిపారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పరిధిలోని అయ్యవారిపల్లి, దేవిశెట్టిపల్లి గ్రామాల్లో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఆర్సీ ఏడీఏ లక్ష్మీ మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్సీ ఏడీఏ లక్ష్మీ మాధవి మాట్లాడుతూ, వ్యవసాయ సూచనలతో పంట సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటలను ఆశిస్తున్న చీడపీడలను ముందుగా గుర్తించి దానికి తగ్గట్లుగా మందులను పిచికారీ చేయిస్తే ఫలితం ఉంటుందన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట ప్రభుత్వం రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచుతుందన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనకరమైన లాభాలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏరువాక సైంటిస్టు డాక్టర్ సురేఖాదేవి, ఏఈఓ నారాయణ, విఏఎలు నరేంద్ర, లక్ష్మీనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సురేఖాదేవి. నేను ఏరువాక కేంద్రం నెల్లూరు నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు డిఆర్సీ నుంచి ఏడీఏ మేడం గారితో పాటు సీతారాంపురంలోని అయ్యవారిపల్లి గ్రామంలో పొలంబడిని పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా సజ్జ పంటను పరిశీలించాము. ప్రస్తుతానికి అది పూత దశలో ఉన్నది. ఈ సజ్జ పంటనే కాకుండా ఈ అయ్యవారిపల్లిలో వేసినటువంటి మిర్చి, కాటన్, అలాగే వరి పంటలను కూడా గమనించడం జరిగినది. మిర్చిలో మనకు త్రిప్స్ని గమనించడం, అంటే తామర పురుగు, నల్ల తామర పురుగు ఎక్కువగా విస్తృతంగా ఉన్నది ఈ ఎండ వాతావరణం వలన. రైతులకి స్పైనోసైడ్ 0.3 grams పర్ లీటర్ వాటర్కి కలిపి పిచికారీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే కాటన్లో లీఫ్ హాపర్, పచ్చదోమ ఎక్కువగా గమనించడం జరిగింది. దానిని కంట్రోల్ చేసుకోవాలి అంటే డయాఫెంథ్రాన్ 0.2 grams పర్ లీటర్కి వేసి పిచికారీ చేయాలి. ఇక్కడ ఇంకొక చెప్పదగినటువంటి సూచన ఏమంటే, పత్తి పంటలో 90 రోజుల లోపు సైకింగ్ పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి అంటే అసిటామోప్రిడ్, థైమోతగ్జామ్ ఇలాంటి మందులని రైతులు పిచికారీ చేయకూడదని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి నియోనికోటినాయిడ్స్ అయినటువంటి ఈ థైమోతగ్జామ్ కానీ అసిటామోప్రిడ్ ఇలాంటి మందులు పిచికారీ చేసినప్పుడు మనకు తెలియకుండానే అఫిడ్స్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.